హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నేటి తరం మగవా. ఫ్రెండ్స్, నేను ఈ సీరాన్ని వాడడం ద్వారా నా హెయిర్ ఫాల్ తగ్గిందండి. ఎంత హెయిర్ ఫాల్ అంటే దువ్వాల్సిన అవసరం లేదండి. ఇలా ఆయిల్ పెట్టి లాగితే చాలు. చూసారు కదా, వీళ్ళ చూపిస్తుంది నా జుట్టి అండి. ఇలా లాగితే చాలు, పొడుగు పొడుగు వచ్చేసిందండి. తెగడం కాదు, లాగితే అలా వచ్చేసింది. మొత్తం వీక్ అయిపోయి జుట్టు. రూట్స్ అనేవి ఎప్పుడు బలహీన పడతాయో అప్పుడు అలాగే వచ్చేస్తుంది. సో నేను ఇది వాడి నా హెయిర్ ఫాల్ని తగ్గించుకున్నాను. అదే మీకు వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను అండి. ఇలా ఒక్కసారి వాడితేనే 70% హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని నేను కూడా ఊహించలేదండి. ఫ్రెండ్స్, నాకు ఆపరేషన్ అయిన కారణంగా నేను ఎలాంటి హోమ్ రెమెడీస్ అనేది ఈ మధ్య 1 మంత్లో ట్రై చేయలేదు. సో నేను ఫస్ట్ హోమ్ రెమెడీదే ట్రై చేశాను. ఒక్కసారికే నాకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోయిందండి 70%. అదే మీకు షేర్ చేస్తున్నాను. ఈ రెమెడీ కోసం నేను తీసుకుంది 2 ఆనియన్స్, 1 చిన్న అల్లం ముక్క. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోండి అల్లం ముక్కలు, ఆనియన్స్. తర్వాత దీంట్లోకి ప్లాంట్ అలోవేరాని తీసుకొని చెక్కు తీసేసి లోపల జెల్లు మట్టుకు దీంట్లోకి యాడ్ చేసుకోండి. దీన్ని బ్లెండ్ చేసుకోవాలండి. ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. చూడండి, ఇప్పుడు దీన్ని స్టెయిన్ చేసుకోవాలి. టీ ఫిల్టర్తో కానీ లేదంటే ఇంకేదైనా స్టెయినర్ ఉంటే దాంతో పెట్టుకొని ఇలా స్టెయిన్ చేసుకోండి. ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్లోకి 2 ముఖ్యమైన ఆయిల్స్ అనేవి దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఒకటి వచ్చేసి కోకోనట్ ఆయిల్, 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి క్యాస్టర్డ్ ఆయిల్ అండి, ఇది కూడా 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. అయితే స్పూన్తో మిక్స్ చేస్తే ఇది సరిగ్గా మిక్స్ కాదు, కాబట్టి మిక్సీ జార్లోకే తీసుకొని ఒక్కసారి తిప్పుకోవాలండి. ఒక్కసారి ఇలా తిప్పేసుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. ఒక ముఖ్య విషయం ఏంటంటే, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు తప్పకుండా స్పాచ్ టెస్ట్ చేసుకొని వాడండి, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ అండి. ఈ రెమెడీ కోసము మీరు రెడ్ కలర్ ఉన్న బేబీ ఆనియన్సే తీసుకోండి, చాలా బాగా పనిచేస్తాయి. ఒకవేళ అవి దొరకకపోతే వేరేవి తీసుకోండి, మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి. సరే, దీన్ని ఎలా వాడాలంటే ఓన్లీ మన స్కాల్ప్కు మట్టుకే పట్టించుకోవాలండి. స్కాల్ప్ మొత్తానికి పట్టించుకొని 1 అవర్ వదిలేయండి. జుట్టుకు పెట్టాల్సిన అవసరం లేదండి. హెయిర్ లెంత్కి అయితే మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ కానీ క్యాస్టర్డ్ ఆయిల్ కానీ ఏదైనా పెట్టుకోండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటే మీరు వీక్లీ వన్స్ వాడండి, తర్వాత 15 డేస్కి ఒకసారి, తర్వాత మంత్లీ వన్స్ వాడండి. ఎందుకంటే ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ అండి. అందుకనే అలా మీరు వీక్లీ వన్స్, తర్వాత 15 డేస్కి ఒకసారి, తర్వాత మంత్లీ ఇలా చేసుకుంటూ పొండి. రోజు ఎర్లీ మార్నింగ్ 5-6 కర్రీ లీవ్స్ తినండి. మీరు ఈ రెమెడీ తలకు అప్లై చేసుకున్న తర్వాత 1 అవర్ తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.